వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. ప్రస్తుతం ప్రియాంక రెడ్డి హత్య కేసు రాష్ట్రవ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో అందరికీ తెలుసు. దీనిపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారో చూద్దాం పదండి. తప్పు జరిగిన వితిన్ సెకండ్స్లోనే వచ్చి వాళ్ళని శిక్షించడం ఉంటుంది, కానీ మన దగ్గర వాళ్ళని పోషించడం, తీసుకెళ్లి జైల్లో పెట్టి పోషించి తిండి పెట్టి దండగా అదంతా. నేను స్పాట్ ఏం చేయనన్న, అందరి ముందర నుంచొని స్పాట్ డెడ్ చేసేస్తాను నేను ఒకటే. ఏం చేసినా అసలు వాళ్ళని చంపేసినా లేదు, అసలు ఏం లేదు, వెంటనే చంపేయాల్సింది, అసలు బతకని ఇవ్వద్దు అసలు వాళ్ళని. ఇప్పుడు ఎట్లన్నా చేసిన వాళ్ళకి స్పాట్ డెడ్ చేయాలన్న, ఎందుకంటే బయట దేశంలో అయితే వాళ్ళ మినిస్టర్ కొడుకన్నా ఓలన్న ఉండని స్పాట్ డెడ్ చేసేస్తారు, కానీ మన దగ్గర అంటే జైల్లో వేస్తారు, మళ్ళీ బెయిల్ నుంచి తీస్తారు, 2 ఇయర్స్ అయితే 3 ఇయర్స్ పడుతుంది. వేస్ట్ ఇండియా అంటే ఇట్లా, ఇట్లుంటే వేస్ట్. ఇక న్యాయ వ్యవస్థ బాగాలేదంటారా, పోలీస్ వ్యవస్థ బాగాలేదంటారా, సమాజం బాగాలేదంటారా? గవర్నమెంటే బాగాలేదు. మెయిన్ అనాలంటే ఫస్ట్ గవర్నమెంటే తిట్టాలి, మనుషులు కూడా బాగాలేరు. ఇంకా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫస్ట్ స్ట్రిక్ట్గా ఉంటే తర్వాత మనుషులు కూడా భయపడతారు. ఎట్లన్నా శిక్షలే అసలు చక్కగా ఏం లేవు, ఏం చేసినా జస్ట్ కోర్టు తీసుకెళ్తారు, మళ్ళీ బెయిల్ అంటారు, మళ్ళీ 2 ఇయర్స్ 3 ఇయర్స్కు అంటారు, తర్వాత మళ్ళీ వచ్చి హాయిగా తిరుగుతారు. కానీ రేప్ చేసిన అమ్మాయి వాళ్ళ మా పేరెంట్స్ అయితే అటు ఇటు ఏమైనా బాధపడతారు కదా అన్న, వాళ్ళతో ఏమి ఉండదు ఇట్లా. అంటే మీకు క్వశ్చన్ అన్న, అదే మీకు శిక్షించే అధికారం మీ చేతిలో ఉంటే మీరైతే ఏం చేస్తారు వాళ్ళని? నేను స్పాట్ ఏం చేయనన్న, అందరి ముందర నుంచొని స్పాట్ డెడ్ చేసేస్తాను నేను ఒకటే. ఎందుకంటే ఫారెన్ కంట్రీస్లో అయితే తెలుసు కదా ఎట్లుంటుందో, ఇండియాలో కూడా అదే రూల్ తేవాలని నేను చెప్తున్నాను అంతే గవర్నమెంట్ తోటి. అంటే రీసెంట్లీ లాయర్స్ కూడా మనం ఈ కేసును వాదించకూడదు అది ఇది అన్నారు కదా, దాని మీద మీ స్పందన? లాయర్ వాదించొద్దు అంటే ఇప్పుడు అనుకో, ఫస్ట్ స్టార్టింగ్ ఒకటి జరిగింది భయ్ ఢిల్లీలో 2012లో నిర్భయ యాక్ట్ అనేది ఒకటి తీసిరు, క్యాండిల్స్ పట్టుకొని బయటికి వెళ్తున్నారు. మళ్ళీ తర్వాత అది ఒకటి అయింది కదా కాదేమో అని అనుకున్నాను, తర్వాత మెల్లమెల్ల రీసెంట్గా మళ్ళీ ఆసిఫా, తర్వాత మళ్ళీ కర్నూలులో ఒక చిన్న అమ్మాయి, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్లో ఇట్లా అవుతున్నాయి. ఎట్లన్నా దాన్ని స్టాప్ చేసేసేయాలి. ఇది స్టాప్ చేయాలంటే కఠినమైన శిక్షలు ఉండాలి అని మీ ఉద్దేశం? కఠినమైన శిక్షలు ఖచ్చితంగా ఉండాలి భయ్, అది ఉండకపోతే అసలు మనుషులే మారారు మెయిన్ అనాలంటే. ఆ అమ్మాయి ఒక్కసారి ఆలోచిస్తే బాగుండన్న, తన చెల్లి చెప్పింది, ఎందుకంటే తను చెప్పింది కరెక్ట్, అక్కయ్య నువ్వు వచ్చేసే అని చెప్పినప్పుడు తను వింటే బాగుండు, కానీ వినకుండా తన ఓన్ డిసిషన్ తీసుకోవడం తప్పు. ఇంకోటి వాళ్ళని దొరికినా వాళ్ళని ఏం చేశారో నాకు తెలియదు, నేను చూడలేదు. తర్వాత నేను మాత్రము ఉరిశిక్ష చేస్తానన్న, వై బికాస్ అలా చేయడం చాలా మటుకు తప్పు. అదే పొజిషన్లో వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క వాళ్ళు చెల్లె ఉంటే వాళ్ళు చేయగలరా? థింకింగ్ అలా రాదు. సో ఒక అమ్మాయిని తన తల్లి అక్క చెల్లిలా చూసుకోవాలి, అంతే తప్ప పరాయి వాళ్ళని అట్లా చేయాలన్న ఆలోచన రాకుండా చేయాలి అంటే చంపేయడం బెటర్ నా ఒపీనియన్. తను ఒక్కతనే కాదు, ఎవరైనా ఏ అమ్మాయినా ఆల్రెడీ అందరికీ ఓకే కదా, ఏమంటారు జస్ట్ జెంట్స్ మంచిగా ఉంటేనే అమ్మాయిలు మంచిగా ఉంటారు. ఎక్కడైనా సరే అమ్మాయి అయినా అబ్బాయి అయినా వెళ్తుంటే వస్తుంటే కొంచెం మంచిగా ఉండాలి అంతే. మాది వాళ్ళని ఏం చేసినా అసలు వాళ్ళని చంపేసినా లేదు, అసలు ఏం లేదు, వెంటనే చంపేయాల్సింది, అసలు బతకని ఇవ్వద్దు అసలు వాళ్ళని. అట్లాంటి వాళ్ళు ఉంటే ఆడవాళ్ళం ఎట్లా తిరగగలుగుతాం, కాలేజ్కి ఎట్లా వెళ్ళగలుగుతాం? సపోజ్ ఇట్లనే కాలేజ్లో లేట్ అవుతుంది, ఏవి దొరకవు టైంకి వెహికల్స్, ఆ టైంలో పేరెంట్స్ ఏమో నమ్మకం పెట్టుకుంటారు కదా మా మీద, ఇట్లా నమ్మకం పెట్టుకుని మమ్మల్ని బయటికి పంపించినప్పుడు ఇలా జరిగితే రేపటి నుంచి ఆడవాళ్ళు బయటికి రావడమే బంద్ చేస్తున్నారు. ఆల్రెడీ చిన్న పాప కళ జరిగింది, అప్పుడు ఇంత స్ట్రిక్ట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ ఘోరం జరిగేది కాదు. అంత కేర్లెస్ ఉన్నారు కాబట్టి ఇది అంతా జరుగుతుంది. అమ్మాయి తప్పు చేసిందని కాదండి, ఫస్ట్ ఏది ఉన్నా అబ్బాయి తప్పు చేస్తేనే అమ్మాయి తప్పు చేస్తుంది. మీరు అన్నీ క్లియర్గా తెలుసుకోండి, పోలీసు వాళ్ళు కూడా స్ట్రిక్ట్గా ఉండాలి, అమ్మాయిలకి కొంచెం రక్షణ అదే ఇవ్వాలి, ఇవ్వకపోతే బయటకు వచ్చి వాళ్ళు ఏం చేయలేరు కదా. రేపటి ఏమంటారు రేపటి నుంచి అబ్బాయిలు కూడా అమ్మాయిలు కూడా రావడం బంద్ చేస్తారు. అదే శిక్షించే పవర్ మీకు ఇస్తే, ఇప్పుడు 4 వ్యక్తులను శిక్షించే పవర్ మీకు ఇస్తే మీరేం చేస్తారు ఆన్ స్పాట్? మేమైతే చాలా ఏమంటారు సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలని అనుకుంటున్నాం అంతే. వార్నింగ్ కాదు, అసలు తోడు కంటి ముందు వస్తే చెప్పు తీసుకొని కొట్టాల్సిందే అసలు వాడిని. మధ్యలో ఉన్నా కానీ అమ్మాయిలతో కలిపియరా కంటికి, అంత చీపా అమ్మాయి అంటే. దానికి ఆ పనిష్మెంట్ సరిపోదు కదా, అదే నేను అంటున్నాను. ఎక్కువ
దానికి ఆ పనిష్మెంట్ సరిపోదు చెప్పు అంటే కొట్టడం పనిష్మెంట్ కాదు ఇంకా పెద్దగా అయితే వేరే బలవంతం జైల్లో పెట్టడం శిక్షించడం అట్లాంటివి వెంటనే షూట్ చేసేస్తే అయిపోతుంది అంత ప్రాబ్లమ్. మిస్టేక్ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంటది వాళ్ళకి. ఇంకెక్కువ జరుగుతూనే ఉంది బట్ తగ్గడం లేదు. వాళ్ళు జైల్లో ఉంటారు హాయిగా మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ అదే మిస్టేక్ చేస్తారు మళ్ళీ జైల్లోకి వెళ్తారు. అట్లాంటి వాళ్ళని వేస్ట్ అండి, చంపేయడం బెస్ట్.